రాష్ట ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలని నిరసన తెలుపుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. ఇప్పటికే నిరుపేద విద్యార్థులు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఆందోళన చెందుతున్నారని వారు మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్ స్పందించి విద్యార్థులు న్యాయమైన కోరికలు తీర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. లేని పక్షంలో విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపివ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు మా ఏదైతే బకాయిలు ఉన్నాయో స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో బకాయిలు ఉన్నాయి. అవి వెంటనే విడుదల చేయాలని ఈ రోజు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు.